హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎరేస్ అకాడమీ. దిస్ ఈజ్ యువర్ సందీప్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి జీడి ఓకేనా మార్క్ టెస్ట్ 3 ఇంగ్లీష్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకే, మీకు క్వశ్చన్స్ అనేవి ఏంటంటే, పూర్తిగా 2022 ఓకే 2022లో మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ జరిగింది కదా, ఆ క్వశ్చన్స్ని ఆ మోడల్స్ని బేస్ చేసుకొని మీకు ఈ క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏంటంటే అన్ని క్వశ్చన్స్ని జాగ్రత్తగా వొకాబులరీ ప్లస్ గ్రామర్, గ్రామర్లో ఉన్న కాన్సెప్ట్స్, నెక్స్ట్ వొకాబులరీ రాయించే వర్డ్స్ అన్నిటినీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ మీకు ఏంటంటే సేమ్ ఇలాంటి కాన్సెప్ట్సే, ఇలాంటి వర్డ్సే వచ్చే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? కాబట్టి రైట్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు 84,000 ప్లస్ వ్యాకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇంగ్లీష్లో మంచి స్కోర్ కనుక చేస్తే మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇంగ్లీష్లో ఈజీగా 30+ స్కోర్ చేయొచ్చు మనం. 30+ స్కోర్ ఆలోచించండి ఎంత ఉంటుందో. ఓకేనా? సో కాబట్టి మీరు సో జాగ్రత్తగా ప్రతి ఒక్క క్వశ్చన్ని నీట్గా ఫాలో అవ్వండి అంతే. రైట్, చూడండి ఇక్కడ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమని చూడండి ఇక్కడ, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 సెగ్మెంట్స్, ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ ఎ గ్రామాటికల్ ఎర్రర్. సెంటెన్స్ ఇచ్చిండు, 4 పార్ట్స్ డివైడ్ చేసిండు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టాలి మీకు. సేమ్ చూడండి, సేమ్ మోడల్సే వస్తాయి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఇవే మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సెంటెన్స్ చూస్తే ద అపార్ట్మెంట్ ఈజ్ నైస్ దాన్ 1 అట. ఓకే, ద అపార్ట్మెంట్ ఈజ్ నైస్ దాన్ 1. ద అపార్ట్మెంట్ ఈజ్ నైస్ దాన్ 1 అంటే ఇక చూడండి, ద అపార్ట్మెంట్ సింగులర్ కదా, కాబట్టి మనకి ఈజా ఆరా, ఈజే వస్తుంది. అవసరం మనకి అపార్ట్మెంట్ ఈజ్ వస్తుంది. నెక్స్ట్ వన్ నైస్ దాన్ 1 అంటే అపార్ట్మెంట్ అనేది వేరే ఒక అపార్ట్మెంట్ కంటే నైస్గా ఉంది అంటుండు. ఇక్కడ మీకు ఏమిచ్చిండే దాన్ ఇచ్చండి. ఏమిచ్చిండు మీకు ఇక్కడ దాన్, చూడండి ఇక్కడ దాన్. ఈ దాన్ అనేది మనం ఎప్పుడైనా సరే దేనితో యూజ్ చేసుకోవాలంటే కంపారేటివ్ డిగ్రీతో యూజ్ చేసుకోవాలి. దేనితో యూజ్ చేసుకోవాలి చెప్పండి? కంపారేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అబ్జెక్టివ్ తోటి యూజ్ చేసుకోవాలి. అసలు కంపారేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ మనకు స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఓకేనా? చూడండి ఇక్కడ మనకు అబ్జెక్టివ్స్ అనేవి జనరల్గా 3 డిగ్రీస్లో వస్తూ ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకేనా? ఇదేమో పాజిటివ్ డిగ్రీ, ఇదేమో కంపారేటివ్ డిగ్రీ, ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకేనా? అయితే మనకు జనరల్గా కంపారేటివ్ అంటే నార్మల్ అబ్జెక్టివ్, సారీ పాజిటివ్ అంటే నార్మల్ అబ్జెక్టివ్, కంపారేటివ్ అంటే ఈఆర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, సూపర్లేటివ్ అంటే ఈఎస్టీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్ అన్న ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ. కాస్ట్లీ, కాస్ట్లియర్, కాస్ట్లియెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్ అనమాట. సో ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ అవుతే మనకు అవి కంపరేటివ్, సూపర్లేటివ్, రెస్పెక్టివ్ అయిపోతాయి. ఓకేనా? ఈఆర్ యాడ్ అయితే కంపరేటివ్, ఈఎస్టీ యాడ్ అయితే సూపర్లేటివ్, నార్మల్గా ఉంటే పాజిటివ్ డిగ్రీ అంటాం. నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని ఏముంటాయంటే, కొన్ని మనకి ఈఆర్ యాడ్ కావు, మోర్ అనే వర్డ్ యాడ్ చేస్తాం స్టార్టింగ్లో. దీనికి ఏమో మోస్ట్ అనే వర్డ్ యాడ్ చేస్తాం. బ్యూటిఫుల్ ఉందనుకోండి, ఈఆర్ యాడ్ చేయలేం, ఈఎస్టీ యాడ్ చేయలేం కదా లాస్ట్లో, కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది? మోర్ బ్యూటిఫుల్. ఇదేమవుతుంది? మోస్ట్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. సో ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేసిన కంపరేటివ్, సూపర్లేటివ్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కొన్ని వర్డ్స్కి మోర్, మోస్ట్ యాడ్ చేస్తే కంపరేటివ్, సూపర్లేటివ్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే దాన్ అనేవాడు ఎప్పుడైనా సరే వస్తే, దాన్ అనేవాడు ఎప్పుడైనా సరే వస్తే అప్పుడు మనం ఏమి డిగ్రీ యూజ్ చేసుకోవాలి? కంపరేటివ్ డిగ్రీ. ఏ డిగ్రీ? కంపరేటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలి. కాబట్టి మరి ఇక్కడ మనకు సింపుల్ చూడండి, ఇక్కడ నైస్ దాన్ అంటుంది కదా, దాన్ కంపరేటివ్ కాబట్టి నైస్ దానా, నైసర్ దానా, నైసర్ దాన్, నైస్, నైసర్, నైసెస్ట్, నైస్, నైసర్, నైసెస్ట్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ఎర్రర్ ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడనే కదా ఎర్రర్ ఉంది, ఈ పాట ఎర్రర్ కదా. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4, నైసర్ దాన్ ఉండాలి. అక్కడే ఉండాలి, నైసర్ దాన్ అనేది ఉండాలి. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇచ్చిన వర్డ్స్కి 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటో అడుగుతుండు. 1 వర్డ్ సబ్స్టిట్యూట్ తెలుసు కదా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తాడు, మీరు దాన్ని ఒకటే వర్డ్లో రిప్లై చేయాలి, ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని మనం 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అంటాం. చూడండి ఇక్కడ, మరి ద సిస్టమ్ ఆఫ్ మనీ, ఇప్పుడు మిస్టేక్ వచ్చింది, ద సిస్టమ్ ఆఫ్ మనీ యూజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ, ఏదో పర్టికులర్ కంట్రీలో
ఆ మనీని యూజ్ చేసే సిస్టాన్ని ఏమంటారు అంటారు. చూడండి ఇక్కడ ఆ సిస్టాన్ని ఏమంటారు చెప్పండి, ఇక్కడ బ్యాలెన్సీ, అసెట్స్, కరెన్సీ, బులియన్ అంట. ఏమంటాం చెప్పండి? కరెన్సీ ఏమంటాం, కరెన్సీ అంటాం, అంతే కదా. ఇప్పుడు యూజ్ చేసే విధానం సిస్టమ్ అంటాం. మన దగ్గర కరెన్సీ ఎలా ఉంటుంది, మనీ సిస్టమ్ ఎలా ఉంటుంది, మన దగ్గర రూపీస్ అంటూ ఉంటాం, ఓకేనా? రూపీస్, డాలర్స్, పౌండ్స్ అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని మనం సిస్టమ్ ఆఫ్ యూజింగ్ మనీ అంటూ ఉంటాం. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, కరెన్సీ అంటాం. మిగతా చూడండి ఇక్కడ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఏంటి చెప్పండి? ఒక ఎలిమెంట్, ఇది మన కెమిస్ట్రీ సంబంధించిన వర్డ్. వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ అంటే కదా పవర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటూ ఉంటాం, ఓకేనా? అది అసెట్స్ అంటే ఆస్తులు అంటూ ఉంటాం. బులియన్ అంటే ఇది మనకి ఏంటి చెప్పండి, గోల్డ్. ఒక గోల్డ్ కర్ర, గోల్డ్ గద అంటాం కదా, గోల్డ్ అంటూ ఉంటాం, బులియన్ అంటూ ఉంటాం, ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్స్ కావు. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ త్రీ, ఆప్షన్ త్రీ, కరెన్సీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మనకి ఏంటంటే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్ ను ఫిల్ చేయాలి మనం, రైట్? సో ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది, ఇది మీకు డైరెక్షన్, ఇక్కడ వరకు డైరెక్షన్ ఏముంది, ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ, పహరీ ఇస్ ద మోస్ట్, ఓకేనా, పహరీ ఇస్ ద మోస్ట్ డాష్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో బాగా యూజ్ చేసే లాంగ్వేజ్ అంటది పహరీ అనేది, నేమ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ సింగులరే కదా, అందుకే ఈజీ వచ్చింది. ఇక్కడ మొత్తం చూసుకోండి, సింపుల్ గా మొత్తం సెంటెన్స్ కూడా కరెక్ట్ ఉందా చూసుకోండి. పహరీ ఇస్ ద మోస్ట్ డాష్ స్పోకెన్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ, మోస్ట్ కామన్లీ, మోస్ట్ కేర్ఫుల్లీ, మోస్ట్ స్ట్రిక్ట్లీ, మోస్ట్ క్విక్లీ. చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి? మోస్ట్ కామన్లీ, ఎక్కువగా యూజ్ చేసే, ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ అని అక్కడ సింపుల్గా మెయిన్ బాగా ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ అని, కామన్ లాంగ్వేజ్ అంటాం కదా అందరూ యూజ్ చేసేది అని. కాబట్టి పహరీ అనేది ఇక్కడ కామన్గా యూజ్ చేసే లాంగ్వేజ్ అని చెప్తున్నారు హిమాచల్ ప్రదేశ్లో కామన్లీ. క్విక్లీ అంటే ఏంటి చెప్పండి? ఫాస్ట్. హరి అంటాం కదా, ఫాస్ట్ హరి అంటాం. కేర్ఫుల్లీ చూడండి ఇక్కడ, సో కేర్ఫుల్, ఓకేనా, జాగ్రత్తగా చేయడం అంటూ ఉంటాం, కేర్ఫుల్లీ అంటూ ఉంటాం. స్ట్రిక్ట్లీ అంటే స్ట్రిక్ట్గా, ఓకేనా, స్టర్న్గా అంటూ ఉంటాం, ఓకేనా? అది ఎనీవే ఆప్షన్ వన్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ వన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ఫోర్త్ క్వశ్చన్ ఇది కూడా మనకేంటి, వన్ వర్ సబ్స్టిట్యూట్. ఇక్కడ వరకు ఉంది డైరెక్షన్, ఇది ఫస్ట్ డైరెక్షన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, దానికి ఒకటే వర్డ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమిచ్చండి ఇక్కడ, షార్ట్హ్యాండ్ ఫామ్ ఆఫ్ ఏ వర్డ్ అట. షార్ట్హ్యాండ్ ఫామ్ ఆఫ్ ఏ వర్డ్ ఏమంటాం అంటుండు. షార్ట్హ్యాండ్ ఫామ్ ఆఫ్ ఏ వర్డ్ ఏమంటాం చెప్పండి? అబ్రివేషన్ అంటాం. స్పెల్లింగ్ చూసుకోండి జాగ్రత్తగా, ఓకేనా? అబ్రివేషన్ అంటే ఏమంటాం దీన్ని? అబ్రివేషన్, ఆప్షన్ త్రీ, ఓకేనా? యాక్చువల్గా చూడండి, అబ్రివేషన్ అంటే మీకు జాగ్రత్తగా ఎలా ఉంటుంది అంటే, రెండు ఉంటాయి మీకు, ఎంఎల్ఏ, ఓకేనా, ఎంఎల్ఏ. నెక్స్ట్ వన్ ఇక్రిసాట్. చూడండి ఇక్కడ, దీన్ని ఏమంటాం అంటే అబ్రివేషన్ అంటాం. దీన్ని ఏమంటాం తెలుసా? యాక్రోనిమ్ అంటాం, యాక్రోనిమ్ అంటాం. చూడండి అబ్రివేషన్ అంటే, ఇప్పుడు అన్నిటికీ ఎం స్టాండ్స్ ఫర్ మెంబర్ ఆఫ్, ఎల్ స్టాండ్స్ ఫర్ లెజిస్లేటివ్, ఏ స్టాండ్స్ ఫర్ అసెంబ్లీ. ఇక్రిసాట్ లో కూడా ఐ స్టాండ్స్ ఫర్ ఇండియా, ఇండియన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్. ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లెటర్ ఉంది కదా, అది ఒక వర్డ్ నుంచి ఫామ్ అయింది, అంటే వర్డ్ నుంచి తీసుకుంది, వర్డ్లో స్టార్టింగ్ లెటర్ అన్నట్టు. కానీ మీరు ఇక్కడ ఎంఎల్ఏ అని సపరేట్ చదువుతారు, దీన్ని ఇక్రిసాట్ అని ఒక వర్డ్ చేసారు. అంటే అబ్రివేషన్ని మీరు ఒక వర్డ్లా చదివితే దాన్ని ఏమంటాం అంటే యాక్రోనిమ్ అంటాం. యాక్రోనిమ్ అంటే ఏంటి? ఒక పేరు అనమాట. అంటే ఒక పేరు ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఒక అబ్రివేషన్లో తీసుకున్న వర్డ్స్ ఉంటాయి కదా, వర్డ్స్ అన్నింటితోటి మనం ఒక పేరు ఫ్రేమ్ చేసే దాన్ని యాక్రోనిమ్ అంటాం, ఇక్రిసాట్ అంటాం. నీతి ఆయోగ్ అనేది ఒక యాక్రోనిమ్. ఎందుకంటే పేర్లా చదువుతున్నాం కదా అలా. యుఎస్ఏ పేర్లా చదువుతున్నామా, యూ సపరేట్, ఎస్ సర్వేస్, ఏ సర్వేస్ చదువుతున్నామా, యూ సపరేట్, ఎస్ సపరేట్, ఏ సపరేట్ చదువుతున్నాం. కాబట్టి యుఎస్ఏ అనేది మనకు అబ్రివేషన్, ఓకేనా? సో సపరేట్ చదువుతున్నాం అబ్రివేషన్, ఒక పేర్లా చదువుతున్నామో యాక్రోనిమ్ అంటాం, ఓకేనా? ప్రతిదానికి వర్డ్కు స్టాండ్స్ ఫర్ సంథింగ్ ఉండాలి మళ్ళీ, రైట్? అది నెక్స్ట్ పంక్చువేషన్ అంటే తెలుసు కదా. అయితే పంక్చువేషన్ కాదు ఇక్కడ చూడండి, ఒక వర్డ్ స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఒకటి. చాలా మంది చేస్తారంటే ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ లో ప్రొనౌన్ స్పెల్లింగ్ చూసుకుంటారు. ప్రొనౌన్ అంటే పిఆర్ఓ ఎన్ఓ యుఎన్ ఉంటుంది, అది ప్రొనౌన్. పిఆర్ఓ ఎన్ఓ యుఎన్ అది వేరు. ప్రొనౌన్సియేషన్, ఎన్ఓ యుఎన్ రావద్దు ఇక్కడ, ఎన్యుఎన్ రావాలి, ప్రొనౌన్సియేషన్. అది జాగ్రత్త చూసుకో. నెక్స్ట్ కొనటేషన్ అంటే ఏం చెప్పండి? ఒక టోన్, ఓవర్ టోన్ అంటూ ఉంటాం, ఒక వాయిస్ టోన్ అంటూ ఉంటాం. అలొకేషన్ అంటే ఏం చెప్పండి? అలొకేషన్ అంటే అలొకేట్ చేయడం అని, అలొకేట్ చేయడం అంటూ ఉంటాం, ఓకేనా? అలొకేషన్ అంటాం, రైట్? రిలీజ్ చేయడం, అలొకేట్ చేయడం అంటూ ఉంటాం.
ఫండ్స్ అలోకేట్ చేయడం అంటాం, ఫండ్స్ రిలీజ్ చేయడం అంటాం కదా. అది ఐఓఎన్తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి అన్ని మనకి ఏమవుతాయి, నౌన్స్ అవుతాయి. ఓకేనా, ఎనీవే పక్కన పెట్టండి. ఆప్షన్ త్రీ ఇస్ ద ఆన్సర్, ఆప్షన్ త్రీ. నెక్స్ట్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అంట. చూడండి ఇక్కడ యాంటోనిమ్ యాంటోనిమ్ అడుగుతుండు. యాంటోనిమ్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డే కదా. వర్డ్ ఏమి ఇచ్చిండు, డల్ అని ఇచ్చిండు. చూడండి ఇక్కడ మీకు డల్, డల్ అంటే మీనింగ్ ఏంటంటే బోరింగ్, బోరింగ్ ఉంది, డల్గా ఉంది అంటాం కదా. సో సైలెంట్ ఉండడం అనేది కూడా వస్తుంది మీనింగ్స్. చాలా డల్గా ఉంది, బోరింగ్గా ఉంది అంటే దాన్ని ఏమంటామంటే మండే అని అంటాం. గ్లూమీగా ఉంది అని, బోరింగ్గా డల్గా ఉంది అంటే గ్లూమీగా ఉంది అని కూడా అంటాం. ఆర్డినరీ అని కూడా అంటాం, ఆర్డినరీ. డల్ అనే వాడికి సినోనిమ్స్ అవుతూ ఉంటాయి. దానికి యాంటోనిమ్ అడుగుతుంది ఇక్కడ, రైట్. డల్ అంటే సైలెంట్గా డల్గా ఉండడం. ఒకసారి ఆప్షన్ చూడండి. పొటెంట్ అంటే ఏంటి, పవర్. పొటెంట్ అంటే ఏంటి, పవర్, అబిలిటీ, పవర్ అంటూ ఉంటాం. చారిటీ ఇవ్వబడిన తెలిసిందే కదా. టెండర్ అంటే టెండర్ వేయడం అంటూ ఉంటాం, తెలిసిందే. అది మీకు ఒక వర్డ్ చూడండి ఇక్కడ, కీన్. కీన్ అంటే ఈగర్. ఓకేనా, హీన్ అంటే ఏంటి మీనింగ్ చెప్పండి ఇక్కడ. ఈగర్ అంటూ ఉంటాం దాన్ని, ఎంతూజియాస్టిక్. కీన్ అబ్జర్వెంట్ అంటే కదా, అంటే బాగా ఎంతూజియాస్టిక్ కానీ. ఓకేనా, అంటే డల్ అంటేనేమో డల్గా ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు అని. ఇన్యాక్టివ్ అంటాం దాన్ని, దీని ఏమంటాం మనం, యాక్టివ్ అనొచ్చు. డల్ అంటే ఇన్యాక్టివ్గా, డల్గా ఉన్నారంటే ఇన్యాక్టివ్గా ఉన్నట్టే కదా. మరి దానికి ఆపోజిట్ ఏంటి, కీన్గా ఉన్నారు అంటే బాగా యాక్టివ్గా ఉన్నారు అని, ఎంతూజియాస్టిక్గా ఉన్నారు అని, ఈగర్నెస్ తోటి ఉన్నారు అని. అది మనకు ఆపోజిట్ కూడా అవుతుంది. కాబట్టి డల్గా ఉండడం ఇక్కడ కీన్, ఎంతూజియాస్టిక్గా ఉండడం. ఓకేనా, బాగా ఉత్సాహంతో ఉండడం, చేయాలి చేయాలని ఉత్సాహంతో. డల్గా ఉండడం అంటే సైలెంట్గా ఉండడం. కాబట్టి ఈ రెండు ఏమవుతున్నాయి మనకు, యాంటోనిమ్స్. కాబట్టి ఇది ఇది మనకు యాంటోనిమ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, ఆప్షన్ త్రీ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ త్రీ. వర్డ్స్ అన్ని చూసుకోండి. డల్గా ఉండడం అంటే సైలెంట్గా గ్లూమీగా ఉండడం. ఓకేనా, మరి అప్పుడు ఇక్కడ దానికి ఆపోజిట్ ఏంటి, ఈగర్నెస్ తోటి ఉండడం, యాక్టివ్గా ఉండడం, ఎంథూజియాస్టిక్గా ఉండడం అంటాం కదా, హైపర్ యాక్టివ్ అంటాం దాన్ని కూడా. ఓకేనా, సో మనకు దానికి ఆపోజిట్ ఏంటి, కీన్ అంటూ ఉంటాం, రైట్. మిగతా వర్డ్స్ అన్ని రాసుకోండి మీరు జాగ్రత్తగా, మిగతా వర్డ్స్ అన్ని రాసుకోండి, రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. పొసెస్, పొసెస్ అంటే ఏంటి చెప్పండి. కన్సిస్ట్, హ్యావ్, బిలాంగ్. కలిగి ఉండడమే కదా, కలిగి ఉండడం. పొసెస్, కన్సిస్ట్, హ్యావ్, బిలాంగ్ అంటూ ఉంటాం. హ్యావ్, బిలాంగ్ అంటూ ఉంటాం, అది మనకు పొసెసం, పొసెస్ అవుతుంది, రైట్. మరి దానికి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ అడుగుతుంది మళ్ళీ. యాంటోనిమ్ చూడండి, వెరీ సింపుల్. ఇక్కడ మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సింపుల్ వర్డ్స్ ఇచ్చిండు ఇక్కడ. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, పొసెస్ అంటే కలిగి ఉండడం. మరి అప్పుడు యాంటోనిమ్ అంటే చూడండి ఇక్కడ, యాంటోనిమ్ అంటే ఇక్కడ మెయింటైన్ చేయడం అంటే మళ్ళీ మన దగ్గరనే ఉండడం, ఆప్టైన్ చేసుకోవడం అంటే పొందడం. ఆప్టైన్ చేయడం అంటే ఏంటి చెప్పండి, గెట్. ఆప్టైన్ అంటే ఏంటి, గెటింగ్. ఆప్టైన్ అంటే మీనింగ్ ఏంటి, గెటింగ్. ఆక్యుపై చేసుకోవడం అంటే కూడా మన దగ్గరనే ఉంచుకోవడం, ఆక్యుపై చేసుకోవడం, మన సొంతం చేసుకోవడం అని. మరి దాని పొసెస్ అంటే ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది ఇక్కడ, రిలీజే కదా. పొసెస్ చేసుకుంటే మన దగ్గర ఉంచుకోవడం, రిలీజ్ చేయడం అంటే వదిలేయడం, రిలీజ్ చేయడం వదిలేస్తున్నట్టే కదా. మరి మనకు అప్పుడు దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది చెప్పండి, ఆప్షన్ వన్ ఈజ్ ద ఆన్సర్. ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది అక్కడ మనకు, ఆప్షన్ వన్ అనేది అక్కడ మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మా. ఆప్షన్ వన్ అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా, సోట్ ఆప్షన్ వన్ ఈజ్ ద ఆన్సర్. అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వాడికి అప్రోప్రియేట్ సినోనిమ్ ఏంటో అడుగుతుండ, అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ ఏంటో అడుగుతుండు. సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, రైట్. వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ, సఫీషియంట్. సఫీషియంట్ ఏంటి ఏంటి చెప్పండి, తగినంత. మరి దానికి మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, ఎనఫ్. ఎనఫ్ అంటే సరిపడినంత అంటాం కదా, తగినంత అంటాం కదా. కాబట్టి ఎనఫ్ అనేది ఏమవుతుంది చెప్పండి ఇక్కడ, సఫీషియంట్ అవుతుంది అమ్మ. కాబట్టి సఫీషియంట్ అంటే మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ, ఎనఫ్ అనే మీనింగ్ వస్తుంది. ఎనఫ్ అనే మీనింగ్ వస్తుంది, అర్థమైందా. సఫీషియంట్, ఎనఫ్ అంటూ ఉంటాం, ఎనఫ్ అంటూ ఉంటాం, రైట్. అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటి, ఇక్కడ సినోనిమే కదా, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఎనఫ్ అంటూ ఉంటాం. మరి ఇక్కడ మిగతా వర్డ్ చూడండి ఇక్కడ, లార్జ్. లార్జ్ అంటే ఏంటంటే బిగ్, పెద్ద. రెండు మెయిన్ సేమ్ అనుకుంటాం, కానీ ఇక్కడ ఎనఫ్ వేరు, లార్జ్ వేరు, ఎక్కువ ఉండడం. అది లార్జ్ అంటే పెద్ద. సో బిగ్, గైగాంటిక్, కొలోసల్, వాస్ట్, హ్యూజ్, ప్రొఫౌండ్. ఇవంటే ఏంటి, ఎక్కువ, పెద్ద అంటూ ఉంటాం. వర్డ్స్ మీనింగ్ సరే.
ఎక్కువ పెద్ద అంటూ ఉంటాం. బిగ్, కొలోజల్, గైగాంటిక్, వ్యాస్ట్, హ్యూజ్, ప్రొఫౌండ్ అంటూ ఉంటాం. ఇదేంటి బిగ్, లార్జ్ అనే వర్డ్కి సైనోనిమ్స్ అవుతాయి. ఇక్కడ ల్యాకింగ్ చూడండి, ఇక్కడ ల్యాకింగ్, డెఫిషియెంట్. ల్యాకింగ్ అనే డెఫిషియెంట్ వాటికి యాంటోనిమ్స్ అవుతాయి. ఇవి అట్లా ఆన్సర్స్ కావు మనకు. ఓకేనా, ఆన్సర్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. ల్యాక్ ఆఫ్ చూడండి, ఇక్కడ ల్యాకింగ్ అంటే లేకపోవడమే, తక్కువ ఉండడమే కదా. బట్ ఇక్కడ దీని మీనింగ్ రాసుకోండి, ఇక్కడ లెస్, స్మాల్, మైన్యూట్, తక్కువ ఉండడం అంటే మైన్యూట్ అంటూ ఉంటాం. చూడండి నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీని ఏమంటాం అంటే మోడీకమ్ అంటాం. తక్కువ ఉండడం అంటే ఇంకేమంటాం చెప్పండి, మోడీకమ్ అంటాం. ఓకేనా, మోడీకమ్ అంటాం. నెక్స్ట్ ఇంకేమంటాం చెప్పండి, స్కేర్స్, స్కేర్స్ అంటాం. దీన్ని ఇంకేమంటాం అంటే స్పేర్స్, స్కేర్స్, స్పేర్స్. నెక్స్ట్ దీన్ని ఇంకేమంటాం అంటే స్కాంటీ. దీన్ని ఇంకేమంటాం చెప్పండి, స్కాంటీ. స్కేర్స్ అన్నా, స్పేర్స్ అన్నా, స్కాంటీ అన్నా, ఏంటి మీనింగ్? ఏంటి తక్కువ ఉండడం అని మీనింగ్ ఏంటి మనకు? తక్కువ ఉండడం అంటూ ఉంటాం. స్కేర్స్, స్పేర్స్, స్కాంటీ, తక్కువ ఉండడం అని. ఓకేనా, అది ల్యాకింగ్ డెఫిషియెంట్కు సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ ఇవి. ఇవన్నీ రాసుకోండి, తక్కువ ఉండడం, ఏదో ఎక్కువ ఉండడం. ఎందుకంటే ఎగ్జామ్లో ఇదే అడుగుతున్న గ్యారంటీ లేదు, ఈ వర్డ్స్లో ఏదైనా అడగచ్చు, ఈ వర్డ్స్లో ఏదైనా అడగచ్చు. సో మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి కంపల్సరీ ప్రతిసారి ప్రతి ఒక్క వర్డ్ రాసుకోండి. ప్రతి ఒక్క వర్డ్ మనకి ఇంపార్టెంటే కదా, కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ని డీటెయిల్గా రాసుకోండి, సరిపోతుంది. ప్రతి ఒక్క వర్డ్ డీటెయిల్గా రాసుకోండి, రైట్? ఎనీవే, ఆప్షన్ వన్ ఈజ్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ మీకు ఏంటమ్మా, మళ్ళీ సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 సెగ్మెంట్స్, రైట్? సెంటెన్స్ 4 పార్ట్స్ డివైడ్ చేసినాం. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటెన్స్ ఏ గ్రామాటికల్ ఎర్రర్. సెంటెన్స్ గ్రామాటికల్ ఎర్రర్ ఏంటో అడుగుతుండు, ఐడెంటిఫై చేయమంటుండ్రు, రైట్? మై ఫ్రెండ్ నెవర్ టెల్స్ ఏ లై. మై ఫ్రెండ్ నెవర్ టెల్స్ ఏ లై, డజంట్ హీ అట. ఇది మీకు ఎట్లా చెప్పండి, క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్ ఏ ఉంది కదా. సెంటెన్స్ ఇచ్చి పక్కన అలా ఇచ్చినట్టే క్వశ్చన్ ట్యాగ్ అది. ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్. మరి ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, మై ఫ్రెండ్ నెవర్ టెల్స్. మై ఫ్రెండ్ అంటే సింగులర్ కాబట్టి టెల్లా, టెల్సా, టెల్సే. సింపుల్ ప్రజెంట్లో ఉంది, టెల్స్ ఏ లై, డజంట్ హీ అని ఉంది, రైట్? క్వశ్చన్ ట్యాగ్లో చూడండి, క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏముండాలి చెప్పండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనేది ఉండాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, ఇక్కడ ఏ టెన్స్? ఇది మనకు సింపుల్ ప్రజెంటే కదా, సింపుల్ ప్రజెంటే ఒకటి. హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి, డజ్ వస్తుంది. సో డజ్ హీనో, డజంట్ హీనో ఏదో ఒకటి రాస్తాం, అది ఫస్ట్ వన్. తర్వాత ఇప్పుడు సెంటెన్స్ ఫస్ట్ ఏమో స్ట్రక్చర్ చూసుకోవాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటాం. సెకండ్ వన్ ఏం చూసుకోవాలి, సెంటెన్స్ పాజిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఉండాలి. సెంటెన్స్ నెగిటివ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా చెప్పండి. సెంటెన్స్ ఎలా ఉంది మనకు? నెగిటివ్ ఉంది. సెంటెన్స్ ఎలా ఉంది మనకు? నెగిటివ్ ఉంది. మై ఫ్రెండ్ నెవర్, నెవర్ అంటే డోంట్ అన్నట్టే కదా, మై ఫ్రెండ్ డోంట్ టెల్ అన్నట్టే కదా, సారీ డజంట్ అన్నట్టే కదా, నాట్ ఉన్నట్టే కదా అక్కడ. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి చెప్పండి? పాజిటివ్ ఉండాలి. కాబట్టి సో నెవర్ కానీ సెల్డమ్ కూడా, మీకు సెల్డమ్ అన్నా నెవర్ అన్నా నెగిటివ్ వర్డ్స్ అవి. కాబట్టి నెవర్ వచ్చినా సెల్డమ్ వచ్చినా నెగిటివ్ ఉన్నట్టు సెంటెన్స్. సో క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి కాబట్టి డజ్ హీ అంటామా, డజంట్ షీ, డజంట్ హీ అంటామా, డజ్ హీ అంటాం. డజంట్ హీ ఇచ్చిండా లేదా? సో రాంగ్ ఇచ్చింది కదా, ఇది రాంగ్ ఇచ్చింది కాబట్టి మనకు ఇంకో ఇక్కడ రాంగ్ పార్ట్ ఏడు ఉంది ఆప్షన్లో, ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. రాంగ్ ఇచ్చింది అది, ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అయిపోతుంది అమ్మా. సో డజంట్ హీ అనేది రాంగ్, అక్కడ ఏం రావాలి? డజ్ హీ అనేది రావాలి. ఓకేనా, ఆప్షన్ 3. 9th క్వశ్చన్ చూడండి, కనెక్షన్ సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. చూడండి ఇక్కడ మీకు ఏం చూడండి, ఒకసారి చూడండి ఎట్లున్నాయో, ఈఎన్సీఈ, ఏఎన్సీఈ సంబంధించి ఎర్రర్, ఎర్రర్ వర్డ్స్ అనమాట ఇవి. జనరల్ ఈఎన్సీఈ కొన్నిసార్లు వస్తుంది, ఏఎన్సీఈ కొన్నిసార్లు వస్తుంది కదా, అలాగే ఈఎన్టీ కొన్నిసార్లు వస్తుంది, ఏఎన్టీ కొన్నిసార్లు వస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని కన్ఫ్యూజ్ చేసి వర్డ్స్ ఇచ్చాడు. సో స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతుండు. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటుండు అక్కడ. చూడండి ఇక్కడ ఎసెన్స్, ఎసెన్స్లో మనకు ఈఎన్సీఏ ఉండాలి, రెట్టే ఉంది. ఇన్నోసెన్స్ చెప్పాను కదా, గల్లీబుల్, ఓకేనా, క్రెడ్యూలస్, ఆర్ట్లెస్ అని చెప్పినాయి కదా, అది ఎలాగో చెప్పాను. నెక్స్ట్ ప్రీవియస్ మార్క్ టెస్ట్లో చెప్పాను. నెక్స్ట్ కన్వీనియన్స్, కన్వేయన్స్. కన్వీయన్స్ అంటే తెలియజేయడం, ఎక్స్ప్రెషన్, ఎక్స్ప్రెస్ చేయడం అని. కన్వీనియన్స్ చూడండి ఇక్కడ, కంఫర్టబుల్ అని. కన్వీనియన్స్ అంటే మనకి అక్కడ స్పెల్లింగ్ చూడండి, వాడు ఏమి ఇచ్చిండు ఇక్కడ, కన్వీనియన్స్ అంటే ఏఎన్సీఈ ఇచ్చిండు. కానీ ఏముండాలి మనకు? ఈఎన్సీఈ ఉండాలి. కన్వీనియన్స్ అంటే ఈఎన్సీఈ ఉండాలి. ఓకేనా, కాబట్టి అక్కడ ఏఎన్సీఈ ఉంది కదా. సో మనకి ఇది రాంగ్, మనకి ఇన్కరెక్ట్లీ రాంగ్ స్పెల్ట్ వర్డ్ అంటే ఇదే కదా. ఆప్షన్ 3 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. మీకు కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి ఇక్కడ, ఇంటెలిజెన్స్ లేకుంటే ఇంటెలిజెంట్. ఈఎన్టీ అని ఉండాలి, ఎన్సీఏ అని ఉండాలి.
నెక్స్ట్ చూడండి ఇక్కడ నెగ్లిజెన్స్. నెక్స్ట్ ఏముండాలి? నెగ్లిజెంట్ అని ఉండాలి. చూడండి దీని దీని డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈఎన్టీ ఏంటి ఉంటేనేమో అబ్జెక్టివ్స్ అవి, ఈఎన్సీ ఏఎన్సీ ఉంటేనేమో నౌన్స్ అవి. ఈఎన్సీ ఏఎన్సీ ఉంటే నౌన్స్, ఈఎన్టీ ఏంటి ఉంటే అబ్జెక్టివ్స్ అంటాం. నెక్స్ట్ బ్రిలియన్స్, కానీ బ్రిలియన్స్ అన్నప్పుడు మాత్రం ఏఎన్సీ వస్తుందమ్మా మీకు. ఇక్కడ ఏఎన్టీ, ఏఎన్సీ ఏఎన్టీ వస్తుంది అంతే. ఓకేనా? సో ఈఎన్సీ ఈఎన్సీ ఏఎన్సీ, సో ఈఎన్సీ ఒక దగ్గర వస్తుంది, ఏఎన్సీ ఒక దగ్గర వస్తుంది. కాబట్టి మీ స్పెల్లింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అంతే. మనకు ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. టెన్త్ క్వశ్చన్, టెన్త్ క్వశ్చన్ చూడండి. టెన్త్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్, ఓకేనా? సేమ్ ఫార్మాట్ క్వశ్చన్స్ అన్ని. టెన్త్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు సెంటెన్స్ ఇచ్చిండు. సెంటెన్స్ లో ఒక పార్ట్ అండర్లైన్ చేశారు, నేను అండర్లైన్ చేసిన, వాళ్ళు చేయలేదు, చేసిన చూడండి. ఒక పార్ట్ అండర్లైన్ చేశారు, అండర్లైన్ చేసిన పార్ట్ రైట్ ఉందా రాంగ్ ఉందా? అది రైటే ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే నో సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. రాంగ్ ఉందనుకోండి, మిగతా ఆప్షన్స్ లో దేంతో రైట్ చేస్తారు చేయాలి. టూరిజం ఈజ్ వన్ ఇన్ ద బెస్ట్ బిజినెసెస్ ఇన్ ద వరల్డ్. సో బెస్ట్ బిజినెసెస్ లో బిగ్గెస్ట్ బిజినెసెస్ లో టూరిజం అనేది ఒకటి అంటుండ. మనం చెప్పిన ఆల్రెడీ వన్ ఆఫ్ ద అనాలి, ఓకేనా? వన్ ఆఫ్ ద. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, నన్ ఆఫ్ ద, ఓకేనా? నెక్స్ట్ వన్ ఐదర్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, ఓకేనా? ఈచ్ ఆఫ్ ద. ఇవన్నీ మనకి ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఆఫ్ ద, ఆఫ్ ద, ఆఫ్ ద రావాలి. అన్ని తర్వాత ప్లూరల్ నౌనే రావాలి. వన్ ఆఫ్ ద బాయ్స్, నన్ ఆఫ్ ద బాయ్స్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్, నైదర్ ఆఫ్ ద బాయ్స్, ఈచ్ ఆఫ్ ద బాయ్స్. నైదర్కి ననుకు డిఫరెన్స్ ఏంటంటే, నైదర్ అనేది ఏమో రెండింటికి ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి, నన్ అనేది ఇద్దరి కంటే ఎక్కువ ఉన్నప్పుడు. నైదర్ ఆఫ్ ద టూ బాయ్స్, నైదర్ ఆఫ్ ద టూ గర్ల్స్, టూనే ఉండాలి ఎప్పుడైనా. నన్ అన్నప్పుడు టూ కంటే ఎక్కువ, నైదర్ నన్ ఆఫ్ ద ఫైవ్ బాయ్స్, నన్ ఆఫ్ ద ఫైవ్ గర్ల్స్ అంటూ ఉంటాం. టూ కంటే ఎక్కువ, త్రీ ఉండొచ్చు, ఫోర్ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే టూరిజం ఈస్ వన్ ఇన్ ద బిగ్గెస్ట్ బిజినెస్ అంటామా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెసెస్ అంటామా, వన్ ఆఫ్ ద అనాలి. ఓకేనా? మళ్ళీ టూరిజం ఈజ్ ఆ, టూరిజం ఆరా? టూరిజం ఆర్ ఉండి ఇక్కడ ఆప్షన్లు తీసేయండి. ఇన్ ద అని ఇది తీసేయండి. ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్ వన్ ఆఫ్ ద? అసలు చూడండి ఇంత సింపుల్ క్వశ్చన్, అసలు ఆర్ వస్తుందా రాదు? కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. టూరిజం సింగులర్ కదా, ఈజ్ రావాలి కదా, ఆర్ వస్తుందా? రెండు ఆప్షన్స్ పోయినాయి అక్కడ. ఏముంది అక్కడ? రెండు ఆప్షన్స్ పోయినాయి. కాబట్టి ఈజ్ వన్ ఆఫ్ ద, టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద, వన్ ఇన్ ద కాదు. సో మనకు ఆప్షన్ 3 అనేది అక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ మీకు ఏంటంటే ఇడియమ్స్ క్వశ్చన్, ఒక ఇడియమ్స్ బేస్ చేసుకున్న క్వశ్చన్. మీరు ఏం చేయాలంటే ఇడియమ్స్, సో ఇడియమ్స్ చూసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఇడియమ్స్ అనేవి మీరు చదవాల్సిందే కంపల్సరీ. ఎన్ని ప్రీవియస్ ఎన్ని చూస్తే మీకు అంత ఇంపార్టెంట్, అంత ఎక్కువ స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి మీరు బాగా చూడండి, ప్రీవియస్ ఇడియమ్స్ అన్ని బాగా చూడండి. ఓకేనాది, డ్రా ఫస్ట్ బ్లడ్ అని ఇడియం ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటో అడుగుతుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? బీ ద ఫస్ట్ టు గెయిన్ ఎన్ అడ్వాంటేజ్ ఆర్ స్కోర్ అగెనెస్ట్ ఎన్ అపోనెంట్. చూడండి, అంటే ఫస్ట్ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడంలో ఫస్ట్ ఉండాలి అంటుండు. ఓకే, లేకుంటే అపోనెంట్, ఓకే, అపోనెంట్ని అగెనెస్ట్, ఓకే, అపోనెంట్కి అగెనెస్ట్ స్కోర్ చేయడంలో ఫస్ట్ ఉండడం అంటుండు. దాన్ని డ్రా ఫస్ట్ బ్లడ్ అంటుండు. అంటే ఫస్ట్ బ్లడ్ మీరు డ్రా చేయాలి అని, సింపుల్గా. అంటే వేరే వాళ్ళకంటే ముందే మీరు వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకోవాలి అని. ఓకేనా? అట్లా వేరే వాళ్ళకంటే ముందే, అందరు అపోనెంట్ కంటే ముందే మీరు ఎక్కువ స్కోర్ చేయాలి అని. ఓకే, అది. కాబట్టి మనకు అప్పుడు ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అక్కడ. టేక్ ఏ బ్లడ్ కాదు, బ్లడ్ టెస్ట్ కాదు, బి ద ఫస్ట్ టు డొనేట్ బ్లడ్. అసలు మనకు ఇడియమ్స్ అన్నప్పుడు లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు, అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే ఉన్న మీనింగ్ తీసుకోవద్దు అసలే. ఓకేనా? ఇక్కడ కూడా ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. 12th క్వశ్చన్, 12th క్వశ్చన్, 12th క్వశ్చన్ మనకి ఏంటంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అమ్మా. 12th క్వశ్చన్ ఏంటిది మనకు? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. సెంటెన్స్ ఇస్తాడు, ఒక పార్ట్ అండర్లైన్ చేస్తాడు, అది రైట్ ఉందా రాంగ్ ఉందా? రైట్ ఉంటేనో నో ఇంప్రూవ్మెంట్, రాంగ్ ఉంటేనేమో దేంతో రాజిస్తారండి. అవి సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక మొత్తం డైరెక్షన్స్ అవి. మై ఫాదర్ ఈజ్ విషింగ్ మీ టు గివ్ ఆల్ మై టైమ్ టు స్టడీస్ నౌ. సో మా ఫాదర్ ఏమనుకుంటున్నాడంటే, నేను
నా టైం మొత్తం నా స్టడీస్కి పెట్టాలని అనుకుంటున్నాడు అని. రైట్. మరి ఇక్కడ మనకు జనరల్ చూడండి, మీకు కొన్ని వర్బ్స్ స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి, వాంట్ కానీ, నీడ్ కానీ, నో కానీ, లవ్ కానీ, హేట్ కానీ, లైక్ కానీ, అడోర్ కానీ, ఇవి ఇంకా చాలా ఉంటాయి, అండర్స్టాండ్ కానీ, ఇవన్నీ స్టేటివ్ వర్బ్స్ అంటాం. అయితే మీకు ఎప్పుడైనా స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడైనా సరే మనం అప్పుడు ఏం చేయాలి అంటే వాటిని ఇంగు ఫామ్లో రాసుకోకూడదు. అలాగే ఈ విష్ అనేది కూడా అంతే, ఇంగు ఫామ్లో రాయకూడదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయకూడదు దాన్ని. కాబట్టి మై ఫాదర్ ఈజ్ విషింగ్ అనకూడదు, మై ఫాదర్ విషెస్, సింపుల్ ప్రజెంట్లో తీసుకెళ్ళాలి. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ పైన మనకు సింపుల్ ప్రజెంట్ ఉంటుంది కదా, సో మై ఫాదర్ విషెస్ ఉండాలి కానీ మై ఫాదర్ ఈజ్ విషింగ్ ఉండకూడదు. కాబట్టి మై ఫాదర్ విషెస్, సో మనకు ఆన్సర్ అవసరం చెప్పండి. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. హ్యాష్ విషుడ్ కూడా కాదు ఇక్కడ, విషెస్ అంటూ ఉండే, ఎందుకంటే హ్యాస్ అంటే కంప్లీట్ అయిందండి, నవ్ అంటున్నా కదా విషెస్ నవ్, ఓకేనా. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 4. 13th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్. ఏమడుతుండ అక్కడ, సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని అడుగుతుండ. సినానిమ్ అంటే ఏంటి చెప్పండి, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్. సినానిమ్ అంటే ఏంటిది, సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్ అంటాం, సినానిమ్ అంటూ ఉంటాం. రైట్. వర్డ్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. లేతల్, లేతల్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే ఫ్యాటల్ అమ్మ, చాలా డేంజరస్ అని. డేంజరస్, డిస్ట్రక్టివ్, హార్మ్ఫుల్, ఇది లేతల్. తల లేచిపోతే అనమాట, అంత డేంజర్ ఉంటుంది లేతల్, తల లేచిపోవడం అని. లేతల్, ఫ్యాటల్, ఓకేనా, ఓకేనా, డేంజరస్, డిస్ట్రక్టివ్, హార్మ్ఫుల్, ఓకేనా, హార్మ్ఫుల్ అంటూ ఉంటాం. దీన్ని మనం ఇంకేమొచ్చు అంటే మోర్టల్, దానివల్ల ఇంక దాని ద్వారా చనిపోతాం మొత్తం, ఓకేనా, చనిపోతాం అంటూ ఉంటాం. కాబట్టి అంత డేంజరస్ అని, లేతల్, ఫ్యాటల్, డేంజరస్, డిస్ట్రక్టివ్, హార్మ్ఫుల్, మోర్టల్ అంటూ ఉంటాం. సో దానికి శ్రేణి ఏమొస్తుంది చెప్పండి, ఫ్యాటల్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ ఫ్యాటల్ అనేది అక్కడ శ్రేణి అవుతుంది, ఫ్యాటల్ అంటూ ఉంటాం. మిగతా వర్డ్ చూడండి ఇక్కడ, బెనిఫిషియల్, ఇక్కడ బెనిఫిషియల్ అంటే మనకు మీనింగ్ వస్తుంది అంటే కండ్యూజివ్. వర్డ్ చూడండి ఇక్కడ, కండ్యూజివ్, అడ్వాంటేజియస్, కండ్యూజివ్, అడ్వాంటేజియస్ అంటాం ఏది, బెనిఫిషియల్ని. కానీ బెనిఫిషియల్ ఏమంటాం మనం, కండ్యూజివ్, అడ్వాంటేజియస్ అంటూ ఉంటాం, అడ్వాంటేజియస్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మిగతా వర్డ్ చూడండి ఇక్కడ, స్లోత్ఫుల్, లేజీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. చూడండి ఇక్కడ స్లోత్ఫుల్, లేజీ అంటే మీనింగ్ ఏంటంటే లేజీ అని, స్లగ్గిష్ అంటూ ఉంటాం. వీళ్ళని మనం ఏమంటాం అంటే ఇండోలెంట్ అంటాం, సోమరిపోతులు అంటాం కదా, లెథార్జిక్, ఓకేనా. స్లగ్గిష్ అన్నా, ఇండోలెంట్ అన్నా, లెథార్జిక్ అన్నా, స్లోత్ఫుల్ అన్నా, లేజీ అన్నా, సేమ్ మీనింగ్, ఓకేనా. వాళ్ళ ఎవరు ఎవరంటే బాగా బాగా లేజినెస్ అనమాట, విపరీతమైన లేజినెస్ అని, ఓకేనా. స్లోత్ఫుల్, లేజీ, స్లగ్గిష్, ఇండోలెంట్, లెథార్జిక్ అంటాం. ఆ వర్డ్స్ అన్నీ రాసుకోండి, ఓకేనా. రాసే వర్డ్స్ ప్రతి ఒక్క వర్డ్ని మీరు డీటెయిల్గా రాసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనకు ఎగ్జామ్స్లో ఇవే వర్డ్స్ మనకు ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, చూడండి ఇక్కడ 14th క్వశ్చన్. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 సెగ్మెంట్స్. సెంటెన్స్ ఇస్తాడు, 4 సెగ్మెంట్ డివైడ్ చేసిండు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి అంతే. సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ డైరెక్షన్, ఫార్చునేట్లీ, అదృష్టం కొద్ది. ఫార్చునేట్లీ అంటే ఏంటి, అదృష్టం కొద్ది అని, ఫేవరబుల్, అడ్వాంటేజెస్ అంటాం ఫార్చునేట్ అంటే. అది కూడా మీనింగ్స్ అడుగుతాడు, అది కూడా అడిగిండు ఆల్రెడీ. ద ఫైర్ డిడ్ నాట్ కాజ్డ్ మచ్ డ్యామేజ్ టు ద బిల్డింగ్. అదృష్టం కొద్ది ఫైర్ అనేది అంత డ్యామేజ్ చేయలేదు అని బిల్డింగ్కి. అదృష్టం కొద్ది అడ్వాంటేజెస్ అంటాం, ఓకేనా, బెనిఫిషియల్ అంటాం, ఓకేనా, ఫేవరబుల్ అంటాం, ఫేవరబుల్, అడ్వాంటేజెస్, బెనిఫిషియల్. ద ఫైర్ డిడ్ నాట్ కాజ్డ్ అట, మీకు ఆల్రెడీ ఇది వేరే మార్క్ టెస్ట్లో కూడా వచ్చింది, సింపుల్ క్వశ్చన్, మీకు చెప్పాను కదా డిడ్, ఓకేనా. మీకు డిడ్, డూ, విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, వుడ్,
ఇవన్నీ వస్తే వీటి తర్వాత ఏమొస్తుంది మనకు మెయిన్ వర్బు వి వన్ రావాలి. ఈ వెర్బ్లో డైరెక్ట్ వస్తే హెల్పింగ్ హౌస్ డైరెక్ట్ వస్తే మోడల్స్ హెల్పింగ్ హౌస్ డైరెక్ట్ వస్తే వీటి తర్వాత మనకు కంపల్సరీ మెయిన్ వర్బ్ ఏం రావాలి చెప్పండి V1 V1నే ఉండాలి. కాబట్టి మనకు డిడ్ ప్లస్ V1 ఉండాలి ఎప్పుడైనా సరే. డూ ప్లస్ డిడ్ వచ్చిందంటే V1, డిడ్ లేకపోతే సింపుల్ పాస్ట్లో V2 ఉండాలి. కాబట్టి కాజ్డ్ అంటే V2నా కదా, కాజ్డ్ అంటాం. కాబట్టి మనకు అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ V2 అవుతుంది కదా. కాబట్టి డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్. సో కాజ్డ్ అనేది రాంగ్ ఉంది కదా, రాంగ్ ఉన్న పార్ట్ అడుగుతుంది కాబట్టి అది ఆప్షన్లో ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. ఆప్షన్ వన్ ఈజ్ ద ఆన్సర్. 15th క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఐడియా. ఇడియం ఇచ్చిండు, దాని యొక్క మీనింగ్ ఏంటో అడుగుతుంది. ఇడియం ఇచ్చిండు మనకు, దాని యొక్క మీనింగ్ ఏంటో అడుగుతుంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, టేకప్ రూమ్ రైట్, రూమ్ ని టేకప్ చేయమంటున్నా అక్కడ, టేకప్ రూమ్ జస్ట్ అట్లా మీనింగ్ ఉంది ఇడియం జాతీయం. ఆప్షన్ చూసుకుంటే యూజ్ మైల్డ్లీ, రెంట్ ఏ ప్లేసర్, ఫీల్ చాక్డ్, ఆక్యుపై స్పేస్. టేకప్ రూమ్ అంటే ఇక్కడ రూమ్ని టేకప్ చేయని, సింపుల్గా అట్లా మీనింగ్ అనుకుంటే ఆక్యుపై స్పేస్ అంటూ ఉంటాం. ఓకేనా, స్పేస్ని ఆక్యుపై చేయని, ఓకేనా, ఆక్యుపై స్పేస్ అంటూ ఉంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ వర్డ్ చూడండి, ఇక్కడ మైల్డ్ అంటే ఏంటంటే లెస్, తక్కువ అని, తక్కువ. మైల్డ్ అంటే మీనింగ్ ఏంటి, తక్కువ. మరి మీకు మైల్డ్ తోటి ఒక వర్డ్ వైల్డ్ ఉంటుంది, వైల్డ్ అంటే ఏం చెప్పండి, వైలెంట్, బ్రూటల్, వైలెంట్ అంటాం. ఓకేనా, వైల్డ్ అంటే ఏంటి, బాగా క్రూరమైన, ఓకేనా, వైలెంట్, బ్రూటల్, ఓకేనా, ఫేర్స్ఫుల్ అంటూ ఉంటాం, వైల్డ్ అంటూ ఉంటాం. ఏమంటాం మనం, వైల్డ్ అంటూ ఉంటాం. కాబట్టి ఈ వర్డ్స్ ఇవి రైట్, రాసుకోండి, 11 రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనకి ఏంటిది, నెక్స్ట్ ఏమొచ్చింది మనకు, క్లోజ్ టెస్ట్. నెక్స్ట్ ఏంటిది మనకు, క్లోజ్ టెస్ట్. రైట్, క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఎట్లా చేయాలి చూడండి ఇక్కడ. చూడండి ఇక్కడ, ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఓకే, మనకు ప్యాసేజ్ ఇస్తాడు, మధ్య మధ్యలో బ్లాంక్స్ ఇస్తాడు, మీరు ఏం చేయాలి, దాటిని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. హిస్ ఫ్రెండ్ డిడ్ నాట్ రిటర్న్. చూడండి, డిడ్ నాట్ రిటర్న్ వచ్చింది కదా, జస్ట్ చూసుకోండి చెప్తున్నా. ఈవెన్ ద నెక్స్ట్ డే కూడా ఫ్రెండ్ రాలేడు, అతని ఫ్రెండ్ రాలేడు అని. ఆర్ ద డే ఆఫ్టర్, ఓకేనా, నెక్స్ట్ డే రాలేడు, తర్వాత డే కూడా రాలేడు అని. ఫర్ సెవరల్ డేస్, ద ప్యాట్రిడ్జ్. చూడండి ఇక్కడ, ద ప్యాట్రిడ్జ్, అసలు మనకు ఇక్కడ ప్యాట్రిడ్జ్ అంటే అదేంటంటే అది ఒక పక్షిలాగా, ఒక పావురం లాగా ఉంటుంది, చిన్న పక్షిలాగా ఉంటుంది. ఓకేనా, బాడీ షేప్ అనేది మనకి ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా రౌండ్ షేప్లో ఉంటుంది, పక్షిలాగా ఉంటుంది, చిన్న పావురంలాగా ఉంటుంది. ప్యాచెస్ డాష్ వరియింగ్, అక్కడ ఫ్రెండ్ అసలు రాలేరట, నెక్స్ట్ డే రాలేరు, తర్వాత డే కూడా రాలేరట. అప్పుడు చాలా రోజులు ప్యాట్రిడ్జ్ ఏంటి, వరియింగ్, డాష్ వరియింగ్ అన్నాడు. చాలా రోజులు ఏమైందంటే వరి అయిందట. మరి అప్పుడు ఇక్కడ ఆప్షన్ బ్లాంక్ 1లో ప్యాట్రిడ్జ్ వాజ్ వరియింగా, హ్యాడ్ వరియింగా, డిడ్ వరియింగా, కెప్ట్ వరియింగా, హ్యాడ్ డిడ్ రావు, ఎందుకంటే వరియింగ్ V4 తోటి మనకి, ఇక్కడ V4 తోటి మనకు హ్యాడ్ డిడ్ వస్తాయా రావు, తీసేయండి ఆప్షన్. మరి వాజ్ వరియింగ్, కెప్ట్ వరియింగ్ అంటే అక్కడ మనకు ఆమె, సారీ అతడు, ఫ్రెండ్ రాలేడు కాబట్టి చాలా రోజులు వరి అయ్యాడు. కాబట్టి మనకు అప్పుడు వాజ్ అంటే వరి అవుతున్నాడు అని వస్తుంది. చాండ్రోలు వరి అయ్యాడు కదా, కాబట్టి మనకి ఇప్పుడు ఇది ఆన్సర్ రాదు, కెప్ట్ వరియింగ్, చాండ్రోలు వరి అవుతూనే ఉన్నాడు అని. కీప్ ఆన్ వరియింగ్ అంటాం కదా, కెప్ట్ వరియింగ్ అని. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ బ్లాంక్ 2, అండ్ దెన్ గేవ్ అప్ డాష్ హీస్ ఫ్రెండ్స్ రిటర్న్. బాగా వరి అయ్యాడు, దెన్ గేవ్ అప్ డాష్ ఆఫ్ హీస్ ఫ్రెండ్స్ రిటర్న్. గేవ్ అప్ అంటే ఏంటి, వదిలేయడం. ఓకేనా, వదిలేయడం. మరి ఏం వదిలేశాడు, బాధపడ్డాడు తర్వాత వదిలేశాడు అనమాట, అని ఒక ఫ్రెండ్ రిటర్న్ కావడం అనేది వదిలేశాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి, ఫ్రెండ్, ఛాన్స్, ట్రైల్, హోప్, రిస్క్. చూడండి ఇక్కడ, ఛాన్స్, ట్రైల్, గివ్ అప్ హోప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ రిటర్న్. చాండ్రోల్ వరి అయ్యాడు, తర్వాత వస్తాడనే హోప్ పోయింది అని, దాన్ని వదిలేశాడు అని. కాబట్టి ఇక్కడ మనకు ఏమొస్తుంది చెప్పండి, గివ్ అప్ హోప్ వస్తుంది ఇక్కడ. ఇక్కడేమో కెప్ట్ వస్తుంది, గివ్ అప్ హోప్, హోప్ వదిలేశాడు అని. ఓకేనా, ఇంకా చాండ్రోల్ రాగా, కాబట్టి మనకు అప్పుడు ఏం చేశాడు, హోప్ని వదిలేశాడు అని, వదిలేశాడు అని. థర్డ్ బ్లాంక్, డాష్ డస్క్ అని ఉంది ఇక్కడ. ఆప్షన్ చూద్దాం ఇక్కడ, ఎట్ డస్క్, ఫ్రమ్ డస్క్, ఆన్ డస్క్, సిన్స్ డస్క్. ఏమొస్తుంది చెప్పండి, ఎట్ డస్క్ అంటాం. డస్క్ అంటే ట్విలైట్ అంటూ ఉంటాం, అంటే కొంచెం డార్కీ అన్నప్పుడు. ఓకేనా, డార్కీ టైంలో, డార్క్ నైట్ టైంలో అని,
ట్విలైట్ నైట్ టైంలో అంటూ ఉంటాం, ఎట్ డస్క్ అంటూ ఉంటాం ఎప్పుడైనా, అది ప్రిపోజిషన్ సంబంధించింది, ఎట్ డస్క్ అంటూ ఉంటాం, ఎట్ డస్క్. తర్వాత ఎ హియర్ కేమ్ టు ద ట్రీ అండ్ డాష్ అన్ ఎంప్టీ హోల్, ఓకేనా, హియర్ అంటే వచ్చిందంట అక్కడ. నెక్స్ట్ అండ్ డాష్ అన్ ఎంప్టీ హోల్, డాష్ అన్ ఎంప్టీ హోల్ అట, రైట్, డాష్ అన్ ఎంప్టీ హోల్ అంటే ఫోర్త్ బ్లాంక్లో ఎంప్టీ హోల్, నథింగ్ వాచింగ్ లుకింగ్ సీయింగ్, నథింగ్ అనేది ఎట్లా రాదు, వాచింగ్ ఉంది, లుకింగ్ లుకింగ్ ఎట్ అంటాం, లుకింగ్ ఎట్ ఎంప్టీ హోల్, ఎట్ లేదు కదా అక్కడ, ఇది రాదు, వాచింగ్ సీయింగ్, ఓకేనా. వాచింగ్ సీయింగ్ అన్నప్పుడు మరి ఇక్కడ ఏదో వచ్చిందట, వచ్చి ఏం చేసింది, డాష్ అన్ ఎంప్టీ హోల్, ఏమని చెప్తుంది చెప్పండి, వాచింగ్ అన్ ఎంప్టీ హోలా, సీయింగ్ అన్ ఎంప్టీ హోలా, సో ఎంప్టీ హోల్ని చూస్తుంది అని, వాచ్ అంటే అబ్జర్వ్ చేయడం అని, ఇది మనకు అవసరం లేదు, సో చూస్తూ, ఓకేనా, చూస్తూ. తర్వాత చూడండి ఇక్కడ, సో వాచింగ్ ఎంప్టీ హోల్ ఎట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ, ఓకేనా, అంటే ట్రీ ఫుట్ దగ్గర, అంటే వేర్ల దగ్గర కింద చూస్తూ, అండ్ డాష్ షెల్టర్ ఇన్ సైడ్, ఓకేనా, వచ్చిందట, వచ్చిన తర్వాత డాష్ షెల్టర్ ఇన్ సైడ్, డాష్ షెల్టర్ ఇన్ సైడ్ అంటే మరి అక్కడ ఏం చేసింది, షెల్టర్ ఇన్ సైడ్, టేకెన్ టుక్కు టేక్ టుక్ టేక్స్ అసలు ఆన్సర్స్ కావు, ఎందుకంటే స్టోరీ ఎక్కడ ఉంది మీకు, ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా స్టోరీ, పాస్ట్లో లేదా, డిడ్ అంటే పాస్టే కదా, కాబట్టి టేక్ టుక్స్ వస్తాయా, టేక్ టేక్స్ వస్తాయా, రావు, ఓకే, టేక్ టేక్స్ అయితే రావు, ఎట్లా, ఓకే. తర్వాత మరి ఏమొస్తుంది అంటే డాష్ షెల్టర్ ఇన్ సైడ్, ఓకేనా, అది వచ్చి షెల్టర్ తీసుకుందని చెప్పాలి కదా, మరి వచ్చి షెల్టర్ తీసుకుంది కాబట్టి డాష్ షెల్టర్ అంటే డైరెక్ట్ V3 రాస్తారా మీరు, సబ్జెక్ట్ తర్వాత రాదు, రాయలేం కదా, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఏదో ఒకటి ఉండాలి, అదేమన్నా లేదు కాబట్టి మనం ఇది తీసుకోలేం, కాబట్టి ఇటు టుక్ షెల్టర్ అనమాట, హీ టుక్ షెల్టర్, హీ టుక్ షెల్టర్ అంటాం కదా, డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత మనకు వెర్బ్ అనేది V2 రావాలి, డైరెక్ట్ V3 అయితే రాదు, ఈ రెండు అట్లా పోయినాయి, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ కాదు కాబట్టి రెండు పోయినాయి, టేకెన్ ఉంది ఇక్కడ మనకు టుక్ ఉంది, టేకెన్ అనేది V3 రావాలంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఏదో ఒకటి రావాలి మనకు, హెల్పింగ్ వర్బ్ అక్కడ ఏం లేదు కదా, సో మనం అప్పుడు ఏం చేస్తామంటే టుక్, ఓకేనా, ఇటు టుక్ డైరెక్ట్ సబ్జెక్ట్ తర్వాత V2 తీసుకోవచ్చు కదా, ఇటు టుక్ అంటూ ఉంటాం, షెల్టర్ ఇన్ సైడ్, లోపలికి షెల్టర్ తీసుకుందాం, లోపల షెల్టర్ తీసుకుంది అని, ఇది ఓకేనా. ఇది మీకు ఏంటంటే క్లోజ్ టెస్ట్, ఇది మీకు 20 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో కాబట్టి మీరేం చేయండి అంటే, సో ప్రతి ఒక్క పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చూడండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క దాన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు అన్నిటి మీద అవగాహన అనేది వస్తుంది. మీరు ఎంత చదివినా కానీ మార్క్ టెస్ట్ రాయకపోతే వేస్ట్. ఇంకోటి, మార్క్ టెస్ట్ రాసిన తర్వాత దాని ఒక ఆన్సర్ చూసుకోవాలి, ఎందుకు ఇది ఆన్సర్ చూసుకోవాలి. నా క్లాసెస్లో మీకు మొత్తం ఎలా ఫోకస్ చేస్తాను అంటే, ఒక అది ఆప్షన్ ఆన్సర్ అయినప్పుడు మిగతా ఆప్షన్స్ ఎందుకు అట్లా ఉండి చూసుకోండి, అది మనకు తెలియాల్సింది. క్వశ్చన్స్ డిఫరెంట్ అడుగుతారు కాబట్టి అన్నీ చూసుకోండి, క్లియర్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆన్సర్ చేయండి, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.